ఈ దరిద్రప పరిపాలన ఈ 9 నెలల్లో మాత్రం ఇంత దరిద్రంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు అంటూ ఎవ్వరు ఎక్కడా కూడా లేరు నానా. ఈ రోజున తనకు తాను ఏమనుకుంటున్నాడో, ఇంతమందిని బలిగొని ఇంతమందిని ఈ రకంగా పరిపాలన చేసే పరిపాలన మాకు వద్దయ్యో, నీకు దండమని దండం పెడుతున్నారు. ఆయనకు ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది, ఒక పెళ్ళం ఉంది. నేను 10 కాలాల పాటు పచ్చగా చూసుకోవాలి వీళ్ళందరినీ అనే ఉద్దేశం ఆయనకు లేదు. నేనేందో గోండాల రాజ్యం పరిపాలన పాలించుతున్నాను అనుకుంటున్నాడు, కానీ నీ పరిపాలనకు ఒక దండమని జనమందరూ దండం పెడుతున్నారు. ఇది దౌర్జన్యంగా కావాలని దగ్గరుండి చేపిస్తున్నాడు, కానీ ఇది హింసాకాండే. ఇది ఈ దుండగల పరిపాలన పరిపాలించుతున్నాడు, కానీ ఇది ప్రజలు బాగుపడే పరిపాలన కాదు. ఇది 1000 కోట్ల మందితో మంచి అనిపించుకునే పరిపాలన పాలించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళని ఏదో చేయాలని చూస్తున్నాడు, కానీ పాపం తొందరగా పండే టైం దగ్గరకు వచ్చేసింది. ఈ పరిపాలన మాత్రం ఎక్కువ రోజులు కొనసాగదు. ఇది మాత్రం దరిద్రమైన పరిపాలన. 9 నెలలకే నువ్వు ఈ రకంగా ఉండవు, ఇంత పరిపాలన దరిద్రంగా పాలించుతున్నావు అంటే ప్రజల్ని. ఇక రాబోయే కాలంలో నీ పరిపాలన ఎంత అందంగా ఉంటుందో, జనాన్ని ఏ రకంగా నువ్వు ఆదుకుంటావో ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు గనక తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా గెలిస్తే నువ్వు సోదిలోకి లేకుండా పోతావేమోనని ఈ రకంగా చేస్తున్నావు. కానీ తెలుగుదేశం అంటూ ఏనాటికైనా కానీ చంద్రబాబు గారు ఒక మెట్టు పైకి ఎక్కాలి, ఎక్కిన తెల్లారి ఉంటది నీకు సినిమా. అది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.